నమస్తే, వెల్కమ్ టు ఎస్ 9 న్యూస్. నేను పార్వతి. బుల్టిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హన్మడ మండల కేంద్రంలో కిసాన్ మేళాను ప్రారంభించిన మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలతో పంటల దిగుబడి పెంచుకోవాలని పిలుపు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి. తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. హాజరైన రిటైర్డ్ ఉద్యోగులు. ఇక పంటల సాగులో రైతులు తమ శ్రమకు మేధాశక్తి జోడిస్తే చక్కటి ఫలితాలు సాధించవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. హన్మడ మండల కేంద్రంలో జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, మారుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక వ్యవసాయంలో భాగంగా యాంత్రిక శక్తిని వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించాలని కోరారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, అధునాతన వ్యవసాయ పద్ధతులపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని శాస్త్రవేత్తలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని జూలై మొదటి వారంలో ప్రారంభోత్సవం చేసింది, ప్రకటన చేసి. సారాంశం ఏంటంటే, మనకు ఉండేటువంటి నీళ్లను హేతుబద్ధంగా, శాస్త్రీయంగా, పొదుపుగా వాడుకొని భావితరాలకు నీటి కటకట లేకుండా చూడాలనేటువంటిది సారాంశం. కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ పథకం ఈ దేశానికి చాలా మేలు చేసేది, భారతదేశానికి భావితరాలను దృష్టిలో పెట్టుకొని చేసేది. మనం కూడా దాన్ని స్వాగతిస్తున్నాం, గౌరవంగా అమలు కూడా చేస్తున్నాం, చేస్తాం. అయితే ఇక్కడ ఒక స్పష్టత మీకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా మన రాష్ట్రానికి ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆలోచించినప్పుడు కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి వివిధ పథకాల యొక్క అమలు ఇక్కడ జరిగేటువంటి క్రమంలో దాని ప్రాధాన్యత కానీ మన అవసరం కానీ ఏ మోతాదులో ఉంటాయనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనందరికీ తెలుసు, మొత్తం భూగోళంలో ఉన్న నీరు మొత్తంలో కూడా మూడంతుల నీరు సముద్రం ఉంటుంది, ఒక వంతే భూమి ఉంటుంది. ఉన్న ఒక వంతు భూమిలో కూడా ఉండేటువంటి నీళ్లు వర్షం ద్వారా వచ్చే నీళ్లు, నదులు వారడం ద్వారా వచ్చే నీళ్లు. నదులు వారడానికి రెండు కారణాలు, ఒకటి వర్షము, రెండు హిమపర్వతాలు కరిగి పారడం. అదేవిధంగా భూగర్భంలో ఉన్నటువంటి నీళ్లు, ఈ నీళ్లు మాత్రమే వ్యవసాయానికి కానీ పశుపక్షాదులకు కానీ జీవకోటికి కానీ ఉపయోగపడేటువంటి నీరు. ఆ నీరును కూడా స్వచ్ఛంగా చేసుకొని పంపిణీ చేసుకుంటేనే తాగునీటి కోసం ఉపయోగపడుతుంది. మిగతా నీళ్ళన్నీ చరాచర జీవులకు, వ్యవసాయానికి మనం ఉపయోగిస్తాం. ఇది మనందరికీ తెలిసిన సత్యమే. ఈరోజు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో, కేంద్ర ప్రభుత్వం నుంచి నీళ్లు వృధా చేస్తే మనకు చాలా కష్టాలు అవుతాయి. ఆ ఆఫీసర్ గారు స్నేహితుడు గారు చెప్తూ, 10 సంవత్సరాల్లో తాళాంగు నీళ్ళు దొరకవు మీకు, అంటే 15 నాటి చూస్తూ సేమ్ ఉంది, 15 ఏళ్ళ నీళ్ళు దొరకవు తాళాంగే. ఇంకా తాళాంగి నీళ్ళు దొరకకపోతే ఏముంటాయి, విడిచిపెట్టిపోతారు అనే టైప్లో చెప్పడం జరిగింది. కానీ అది తెలంగాణ రాకుంటే నిజంగా గడ్డ పని అయ్యేది. తెలంగాణ రాకుండా ఇది చాలా దేశాల్లో ఉంది, అట్ట చాలా రాష్ట్రాల్లో ఉంది. భారతదేశం మొత్తంలో చాలా రాష్ట్రాల్లో తాగడానికి నీళ్ళు లేవు. 70-80% జనాభాలో 70% మంది ఇళ్ళకు నల్లళ్ళు లేవు. 80% మందికి ఏం నీటి వనరులు కూడా లేవు. పంటలన్నీ పాడుబడ్డ పొలాలు అప్పుడున్నాయి, తాగడానికి నీళ్ళు చాలా కష్టాలు ఉన్నాయి. అలాంటి రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్రం కూడా తెలంగాణ రాకుండా మిషన్ పరిగెత్తా మిషన్ కాకట్లేదు అన్నీ లేకుంటే మన గతి కూడా గట్టిగా అయ్యేది. నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు
ఒక తాండలో 25 బోర్లు వేయించిన, ఒక్కొక్క ఊర్లో 30-35 బోర్లు వేయించిన, ప్రతి ఊర్లో కూడా ఫస్ట్ ఎమ్మెల్యే కొట్టలో 20-30 బోర్లు వేయించినా ఒకటో రెండు బోర్లు పడేవి. అవి కూడా ఈ కార్యక్రమాలు చేయకుండా అవి కూడా పోతుండే. చేయించినాం, ఎందుకు చేయించినామంటే సరే భూమిలో నీళ్లు పోతే చల్లగా ఉంటుంది, భూభాగం కూడా మంచిగా ఉంటుంది, ఎక్కువ దగ్గర నీళ్ళు వరదలు అనేది ఉపయోగపడదని చేసిన. ఈ భారతదేశంలోనే ఎవరు పెట్టుబడి ఇవ్వాల, భారతదేశంలో ఫ్రీగా పెట్టుబడి ఎవరు ఇవ్వాల, రైతు అనగా చిన్న రైతు పెద్ద రైతు అందరికి ఇద్దాం అనుకున్నాం, అందరికి ఇచ్చినాం పెట్టుబడి ఎవరు ఇవ్వాలి. ఈ దేశంలో 2 విడతగా 5-10 వేల రూపాయలు 10 వేల రూపాయలు పెట్టుబడి ఇస్తున్నాం. పైసా పెట్టుబడి రానప్పుడు, పుట్టనప్పుడు, పుట్టకంత లేనప్పుడు భూములు అమ్ముకొని అప్పులు తెచ్చి వ్యవసాయం చేసుకున్నాం. ఇలా బ్యాంకు భూమి ధనంగా వస్తుందని తెలుస్తుంది. పిండి సంచాయం ఉద్యోగిస్తాడు, ట్రాక్టర్లు దొరుకుతాడు, ఇచ్చిన అన్ని ఉంటుందే వస్తాయి, కూలిపై తెలిస్తుంది. ఆ రోజు వస్తే వేస్తాయి, వస్తే కార్ తెలిగిపోతుంది, నువ్వు కట్టం అయిపోతావు. ఎవరెవరితో పైసలు అంటే ఏ రోడ్డు ఉత్తే పైసలు రాగానే డ్రా చేసుకొని తిని తాగుతుంది తింటుంది కొంతమంది, రాగానే సగం మంది సగం చాలా మంది వ్యవసాయం చేయరు. వ్యవసాయం చేయడం చూపెట్టుకోవాలి ఉంటాడు, పైసలు వస్తాయి పడతాయి వేసుకపోవాలి బస్ అంతే. వ్యవసాయం చేసినాడు వస్తున్నాయి అని చెప్పి ఆ ఊళ్ళో పెద్ద మంది దగ్గరపోయి మాట్లాడి ఇవో బ్యాంకులో పడుతున్నాయి సార్ కావాలంటే మా దగ్గర అడుగుతా వేస్తుందా లేదా అడిపించి బ్యాంకులో పడతా ఎన్నో రోజులు వారం రోజులు చలో వారం రోజులు ఇస్తా ఇస్తారు ఎవరైనా. చాలా తక్కువ నీళ్ళతో ఎక్కువ వ్యవసాయం ఇంకా పద్ధతులు ఉన్నాయి. ఒకటే మోటు పద్ధతి సాంబార్లు హంసలు చిట్టిముత్యాలు మైసూరు ఇవే సన్న మసూరు సన్నమాక అంతే బాగుంటుంది కోన మసూరు సన్నమాసూరు ఈ బియ్యం వేసుకుంటాం అంతే. వేసుకొని ఓ నాకు 50 ఇవ్వండి 100 సంచులు ఇవ్వండి ఓ 200 సంచులు ఇవ్వండి అని చెప్పుకుంటాం అంతే. కానీ దానికన్నా అతి తక్కువ నీళ్ళతో అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పంటలు వండడానికి మంచి మంచి పంటలు ఉన్నాయి. దానికి మన మంచి అధికారులు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు. ఒక ఆమె పంటలు పూల తోటలు పండ్ల తోటల గురించి మా సరోజ గారు ఉంటే సుచరిత గారు ఆమె వ్యవసాయ శాఖ అధికారి ఉన్నాను. మంచి మంచిగా ప్రతి మండలానికి ఒక అగ్రికల్చర్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ వచ్చింది మనకి. ఎందుకంటే ఎవరు లేకుండా ఏం పంట వేసుకోవాలి ఓటు అడితే దిక్కు లేదు ఊళ్ళో ఏమో అని అడితే ఆయన చెప్తే ఏం చల్లాలండి చల్లవండి చల్లుతుంది అంతే. ఈ రోజు వచ్చింది ఎండిపోతున్న ఏ పైన ఆకులు ఏం చల్లాలంటే ఆయన బుద్ధిబుట్టుని చెప్పాలి, మంచి ఉంటే మంచి చెప్పేది చెడు చెడు చెప్పేది ఫోన్ లేకుండా అని చెప్పి. టీఆర్ఎస్ హయాంలోనే మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి జరిగిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గత పాలకులు తమ పబ్బం గడుపుకుని వెళ్లారే తప్ప ప్రజల కోసం పనిచేయలేదని ఆయన మండిపడ్డారు. త్వరలోనే మహబూబ్ నగర్ కు సాగునీరు తెస్తామని ఆయన ప్రకటించారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణ అభివృద్ధి జరుగుతూ ఉండడం చాలా సంతోషకరమని ఆయన కొనియాడారు. పాలమూరు పట్టణంలోని స్టేషన్ ఏరియాలో ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన రైల్వే స్టేషన్ నుంచి మోతీనగర్ వరకు సీసీ రోడ్డు నిర్మాణాన్ని ఇటీవలే 25 లక్షల రూపాయలతో నిర్మించారు. ఈ రహదారిని మంత్రి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబ్ నగర్ రూరల్ ప్రాంతంలో ఉన్న పొలాలకు త్వరలోనే సాగునీరు అందుతుందని అన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఎంతో పట్టుదలతో ఉన్నారని వారు సంతోషంగా తెలిపారు. అందరూ సుఖంగా సంతోషంగా గౌరవంగా బతకాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని వారు వివరించారు. దయచేసి ఒక 2 నిమిషాలు ఆ వాళ్ళ ఆపాము. ఆ ఆపడంతో పోరాటం 3 నెలల కిందట మా సినాన్న డిఆర్ఎం ఆఫీస్ కు ఒక్క దేవుడు లేదు. దేవుని కాడికి వస్తే కూడా దేవుడా రోడ్ వేయాలి రోడ్ వేయగలని బాధపడుకుంటా ఎన్నో సంఘటనలు మనం చూస్తాం. కానీ ఒక సమన్వయం చేస్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మనం ఇలా నిరూపించుకున్నాం. ఒక్కటే కాదు, నీళ్ళ గురించి మనం బకెట్ పట్టుకొని గుండెలు పట్టుకొని ట్యాంకర్ నింబర్ దిగేది, బట్టలు మొత్తం తడిసిపోయింది, 14 రోజులు నీళ్ళు వచ్చేది. కానీ ఎమ్మెల్యే అయినా నెక్స్ట్ ఇయర్లోనే ఆల్టర్నేట్ డే 2 రోజులకు 3 రోజులకు నీళ్ళు తీసుకొచ్చినాం. మిషన్ పైన వచ్చినాక ఇంచుమించు రోజు నీళ్ళు వచ్చే పరిస్థితి మనం తీసుకొచ్చినాం. కరెంటు బల్బులు వెళ్ళకుండే ఇలా ప్రతి బల్బు 100% లైట్ ఉంటుంది, బల్బు వెళ్ళింది, కరెంట్ వచ్చింది, పార్కులు ఉన్నాయి, చాలా చేస్తే ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినాం ఇక్కడ.
మంచి మెడికల్ కాలేజ్ వచ్చింది, మంచి హాస్పిటల్ పెద్ద ప్రమాణంలో హాస్పిటల్ పెడతాం. మహబూబ్నగర్లో మంచి ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి, అది తొందరలో అవి కూడా ప్రారంభం చేస్తాం. మహబూబ్నగర్ పిల్లలు పెద్దగా అయితే ఎక్కడో బతకనికి పోవాలి, పాలపూర్ నుంచి ఇచ్చిపెట్టి పట్టణం పోవాలి, ఇంకెక్కడెక్కడే పోవాలి. ఇలా భవిష్యత్తులో ఆ పరిస్థితి ఉండదు, ఖచ్చితంగా ఇక్కడనే బతకగలిగే పరిస్థితి మీ పిల్లలకు మేము గ్యారంటీ చేస్తాం. మీరు కూడా ఆలోచన చేయాలి, ఇన్న ఇన్ని సంవత్సరాలు ఎవరేమడి ఉన్నారు, ఏం చేశారు ఆ నాయకులు, ఇప్పుడు ఏమేమి అవతారాలు ఎక్కి ఏమేమి చేస్తున్నారు, తాగడానికి నీళ్ళు పోయినాడు, గంజి పోయినాడు, ఇప్పుడు మళ్ళీ ఎక్కడెక్కడో పాటలు ఎదిగి ఏమేమి భయోదాలను అల్లకల్లో చేయాల్సి వస్తున్నారు. ఆలోచన చేయాలి, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎవరేమడి ఉంటే మంచిగా అవుతుంది, ఎవరేమడి ఉంటే బాగుపడతారని ఆలోచన చేయాలి. ఇంకా ఒక రోడ్ వేస్తే ఎన్ని తిప్పలు పెట్టింది, ఆఫీసర్ మీద కాపీ చేశారు, రైల్వే రోడ్లో ఎట్లా వేస్తున్నారు, ఆర్టీఐ కింద అప్లికేషన్ పెట్టారు, ఈ రోడ్లో మీకు మీరు మీ రోడ్లు కబ్జా చేస్తారు, ఏం చేస్తారు అన్నారు, రోడ్ వేసిన విజిలెన్స్ కాంప్లైంట్ చేసారు, ఎన్ని చేసారు, కానీ ఎవరు ఎన్ని చేసినా ఏమైనా ఏం కాదు. అటువంటి టాటా చెప్పలు భయపెట్టడం కాదు మనం, ఇంకా గట్టి చేసాం, ఎప్పుడో అయితే తొందరగా కూడా చేస్తాం. కనుక మీ మంచి గురించే మేము ఏం చేసినా, కనుక మంచి నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ వెంబడి మేము ఉన్నాం, మేము ఎవరైతే ఆ వెంబడి అందరూ ఉంటే మేము మీ గురించి చేస్తాం, మేమేం దాని గురించి డిసిజ్ చేయండి. అదేవిధంగా మీకు కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూసినటువంటి ఒక రోడ్డు సౌకర్యం కలిగి ఇవాళ దాన్ని మీరు ప్రారంభం చేసుకున్నటువంటి శుభ సందర్భంగా మీకు శుభాకాంక్షలు, గౌరవ మంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు. వాస్తవంగా 2009లో కేసీఆర్ గారు ఎంపీ అయినప్పుడే ఈ ప్రాంత ప్రజలు విజ్ఞాపన పత్రం ఇచ్చిన నాకు గుర్తుంది. ఇప్పటికీ రైల్వే అధికారులతో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన నాయకులు కేసీఆర్ గారు ఆ రోజు మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యుడిగా మాట్లాడడం కూడా జరిగింది. అయితే అప్పటికే ఉద్యమం సాగుతూ ఉండడం, అప్పుడున్నటువంటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వానికి మన ప్రాంతంలో పనులు చేయాలనేటువంటి మనసు లేకపోవడం, మన ప్రభుత్వం లేకపోవడం, ఇటువంటి కారణాల చేత వాళ్ళు కాలేదు. మరి అదృష్టవశాత్తు మీరు గెలిపించినటువంటి మీ శాసనసభ్యులు, మంత్రి ఆయన చేతుల మీదుగానే మీ చిరకాల కోరిక నెరవేరడం అనేటువంటిది చాలా సంతోషదాయకం. మరి మీ అందరికి కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తున్నా. మహబూబ్ నగర్కు అందమైన శోభగులు అందేటువంటి పనులు అనేకం వారు చేస్తున్నారు. పట్టణ అభివృద్ధి కోసం రోడ్లు కావచ్చు, ఒక పార్కు కావచ్చు, ఒక చెరువును సుందరంగా తీర్చిదిద్దే ట్యాంక్ బండ్ కావచ్చు, గతంలో 15 రోజులకు ఒకసారి వచ్చేటువంటి మంచినీళ్లను ఇవాళ పుష్కలంగా మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ రూపకల్పన చేసి పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. మహబూబ్నగర్ నడిబొడ్డు నుంచి చాలా విస్తారమైనటువంటి రోడ్డు పోవడం మహబూబ్నగర్కు కొత్త శోభ వస్తుంది. ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు పెంపొందుతాయి, ఇక్కడ ఉండేటువంటి నాగరిక జీవనం బలోపేతమవుతుంది, వ్యాపార వర్తక కార్యక్రమాలు విస్తరిస్తాయి. ఇప్పటికే మహబూబ్నగర్కు మెడికల్ కళాశాల వచ్చింది తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక, వారు మరి మేము అందరం సమిష్టి కృషి ఆనాడు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు చేసినటువంటి ఫలితంగా మహబూబ్నగర్లో మెడికల్ కళాశాల వచ్చింది, అది మీ నియోజకవర్గంలో ఇవాళ కళాశాల ఉంది, త్వరలో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారని ఆశపడుతున్నాం. అదేవిధంగా అనేక ఇతర కార్యక్రమాలు కూడా ప్రతిపాదించబడినటువంటివి మహబూబ్నగర్ ఉన్నాయి, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో సాగుతున్నాయి. నేత్రదానాన్ని మహబూబ్నగర్ జిల్లాలో ఉద్యమ రూపంలో ముందుకు తీసుకువెళ్తున్నామని ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు లైన్ నటరాజ్ తెలిపారు. నేత్రదానం మహా విలువైందని, మనం ఈ లోకంలో లేకున్నా మన కళ్ళు ఈ లోకాన్ని చూసే గొప్ప భాగ్యాన్ని కలుగుతుందని ఆయన వివరించారు. నేత్రదాన వారోత్సవాల సందర్భంగా ఆయన ఎస్ఎన్ న్యూస్తో మాట్లాడారు. నేత్రదానంలో శ్రీలంకను మనం ఆదర్శంగా తీసుకోవాలని, ఆ దేశంలో చిన్న వయసులోనే నేత్రదానానికి అంగీకారం తెలుపుతారని అన్నారు. నేత్రదానం అంటే చనిపోయిన వ్యక్తికి సంబంధించిన కంటిపై ఉండే రెటీనా పొరను మాత్రమే తీసుకుంటారని ఆయన వివరించారు. ఇది కూడా 6 గంటల్లోనే పూర్తి చేస్తేనే పనికొస్తుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ నేత్రదానానికి ముందుకు రావాలని కోరారు. ముఖ్యంగా చెప్పాలంటే గత 10 ఇయర్స్ నుంచి రక్తదానంతో పాటు ఐడియోస్ కలెక్షన్ కూడా మేము చేయడం జరిగింది. పర్సనల్గా నేను ఇప్పటి వరకు 97 ఐబాల్ కలెక్ట్ చేయడం జరిగింది. దానికి కాను 186 మందికి చూపు రావటం చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా మహబూబ్నగర్లో నేత్రదానం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కలెక్ట్ చేసుకునే టీం లేనందుకే కొరత ఉంది. ఇంకా చెప్పాలంటే మన ఇండియా కన్నా కూడా శ్రీలంక అయిన చిన్న దేశం, స్కూల్ ఏజ్లోనే వాళ్ళు అడ్మిషన్లో ఐడోనేషన్ ప్లెడ్జ్ చేయడం జరుగుతుంది, రాసుకోవడం జరుగుతుంది. అలాంటి చిన్న కంట్రీలో నేత్రదానం చేయటం వల్ల అక్కడ ఉన్న ఎక్కువైపోయి వాళ్ళు మనకు ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది. చిన్న కంట్రీలలో కూడా ప్రతి పిల్లోడు నేత్రదానం ప్లెడ్జ్ చేసి అక్కడ వాళ్ళకు కలెక్షన్ ఎక్కువై మనకు పంపుతున్నారు, అది మనం ఎందుకు ఇక్కడ చేయలేము. గవర్నమెంట్ దీనికి బాగా స్పందించి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ఇప్పుడు నేను ఒక గవర్నర్ లైన్స్ క్లబ్ ఉన్న మాయా హాస్పిటల్ కానీ, ఎస్ఎస్ కానీ, 3 పెద్ద ఇన్స్టిట్యూషన్ మాగ్దానంలో కూడా
వాళ్ళు టెక్నీషియన్స్ పెట్టడం లేదు, సరిగ్గా కలెక్ట్ చేయడం, మీరు రిక్వెస్ట్ చేసిన రావడానికి స్పందన లేదు. కాబట్టి దయచేసి ఇది విమర్శ కాకుండా మాకు సపోర్ట్ చేస్తే తప్పకుండా నెలకు 40 నుంచి 50 ఐబాల్స్ కలెక్ట్ చేసి చూపిస్తే బాగా చెప్తున్నాను. యాక్చువల్గా నేత్రదానం అనేది చనిపోయిన 6 గంటల నుంచి 7 గంటల పూట చేయడం జరుగుతుంది. దానికి కాను ఒక మనిషి దగ్గర తీసిన 2 యాక్చువల్గా ఐబాల్ అంటే కళ్ళు మాత్రం తీస్తారనుకుంటారు, అది చేయడం జరగదు. ఓన్లీ పైన రెటిన పొర మాత్రం తీసుకుంటారు. ఆ రెటిన 2 తీసిన కళ్ళను ఒకరొకరికి పెట్టి ఇద్దరికి చూపిస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఏబీ చూడలేని వాళ్ళకి ఒకరికి మాత్రమే ఇది అరేంజ్ ఒక 2 ఐబాల్స్ను ఇద్దరికి పెట్టడం జరుగుతుంది ఇండియాలో. కాబట్టి దయచేసి ఇప్పటికి ఉన్న స్కేర్ సీట్ ఏంటంటే ఇప్పటికి 32,000 మంది అందరూ ఉన్నారు, వాళ్లకు నేత్రదానం అవసరం ఉన్నవాళ్ళు. అలాంటి వారికి నిమ్స్లో కానీ తర్వాత మనకు ఎల్వి ప్లస్ హాస్పిటల్లో ఆల్రెడీ రిజిస్టర్డ్ అయి ఉంటుంది అనమాట. మనం తీసిన నేబర్స్ అక్కడ పంపిస్తే వాళ్ళు ఐస్పైర్ సీరియల్ ఆర్డర్గా వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. కరెక్ట్గా సెట్ చేస్తే అసలుకి ఇండియాలో చనిపోయిన 1% కూడా ఐబాల్ చేస్తే టోటల్ ఇండియాలో కూడా నేత్రదాన నేత్రాలు చూపులేని వాళ్ళు ఎవరు ఉండకుండా ఉంటారనేది ఉదాహరణ అనమాట. దీనికి కాను పబ్లిక్లో మంచి అవగాహన తేవాలి. తీసే డాక్టర్ టెక్నీషియన్లు కూడా ఉదాహరణకు పక్కన తాండూరులో లయన్స్ క్లబ్ వాళ్ళు ఈ డాక్టర్స్ని విసిగిపోయి వాళ్ళే ట్రైనింగ్ చేసేసి ఒక 4 నెంబర్స్ ఆ ఎక్విప్మెంట్ కొనుక్కొని వాళ్ళే నెలకు 60 ఐబాల్స్ కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి డాక్టర్ కూడా అందరికి మాకు సపోర్ట్ చేయాలని కోరిక. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు ఉద్యోగుల జీపీఎఫ్ను ఏజీజీఎఫ్కు మార్చాలని పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మహబూబ్నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు మరియు ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెలా కొంత సొమ్ము జీపీఎఫ్లో పొదుపు అవుతుందని అన్నారు. అయితే ఈ ప్రక్రియను ఆన్లైన్ చేయకపోవడంతో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగులు జీపీఎఫ్ నుంచి కొంత సొమ్ము రుణం కింద తీసుకోవాలంటే కూడా నెలల తరబడి ఆగాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటే స్వీపర్ల వేతనాలు తక్షణమే రిలీజ్ చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బెక్కరి అనిత, మీడియా సెల్ ఇన్ఛార్జ్ సీజే బెనహర్ తదితరులు ఉన్నారు. ఏజీజీపీఎఫ్కు మార్చాలని గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారిని కోరడం జరిగింది. ఎందుకంటే ఈరోజు జిల్లా పరిషత్లో ఉన్నటువంటి సిబ్బంది చాలామంది ఉద్యోగ విరమణ చెందుతుండడం లేదా పదోన్నతుల ద్వారా బదిలీ కావడం వల్ల సిబ్బంది కొరత ఉంది. ఆ కొరత ఉండగానే మళ్ళీ జిల్లాను 5 జిల్లాలుగా అడిషనల్గా వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలతో కలిపితే 7 జిల్లాలో పనిచేస్తున్నటువంటి 40-50 వేల మంది పంచాయతీరాజ్ ఉపాధ్యాయ ఉద్యోగుల ఖాతాలు చాలా స్తబ్దంగా కావడం జరిగినవి. అకౌంట్స్ కరెక్ట్ లేవు. దాదాపు 20 సంవత్సరాలుగా ఆన్లైన్లో ఉంచాలని కోరుతున్నా సీతాదాయకర్ రెడ్డి గారు వచ్చిండ్రు మారిండ్రు, దామోదర్ రెడ్డి గారు వచ్చిండ్రు మారిండ్రు, భాస్కర్ గారు వచ్చిండ్రు మారిండ్రు, ఇప్పుడు స్వర్ణ సుధాకర్ గారు వచ్చిండ్రు. అంటే 20 సంవత్సరాలుగా ఆన్లైన్లో ఉంచాలనే డిమాండ్ను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఆన్లైన్లో ఉంచకపోవడం వల్ల డిఏ ఏరియర్స్ ఎంట్రీ కానీ రెగ్యులర్ సబ్స్క్రిప్షన్స్ ఎంట్రీ కానీ ఎక్కడ కూడా సబబుగా జరగడం లేదు. అనేక లోపభూయిష్టాలు లోపాలతో ఇలా జీపీఎఫ్ ఖాతాలు ఉండడాన్ని వారి దృష్టికి తీసుకొచ్చినాం. అంతేకాకుండా ఏదైతే ఉద్యోగి తన వేతనంలో నుంచి జీపీఎఫ్ ఖాతాలో జమ చేసుకున్నటువంటి సొమ్మును పిల్లల పెళ్లిలకో ఇళ్ల కట్టడాలకో అనారోగ్య కారణాలకో విడ్డ్రా చేసుకోవడానికి కూడా అనేక నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. ఇవాళ ఉదాహరణ తీసుకుంటే జనవరిలో ఇచ్చినటువంటి పార్ట్ ఫైనాన్స్ లోన్స్ కానీ ఈరోజు వరకు ఉపాధ్యాయులు పొందలేకపోతున్నారు. కారణం జడిపి మీద నెడదామంటే ఇక్కడ స్టాఫ్ కొరత ఉంది. మరి వారి వైఫల్యమా జిల్లా పరిషత్ వైఫల్యమా అనేది మనం ఎత్తి చూపకుండా దీన్ని మొత్తంగా ఏజీజీపీకి మార్చమని మేము కోరడం జరిగింది. మహబూబ్నగర్ పట్టణంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. గల్లీ గల్లీలో వెలిసిన గణనాథుల వద్ద భక్తులు ధూమ్ధామ్గా కార్యక్రమాల్లో చేపడుతున్నారు. దాదాపుగా అన్ని వినాయక మండపాల వద్ద ప్రతిరోజు అన్నదానం చేస్తున్నారు. మహబూబ్నగర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నేత రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మహబూబ్నగర్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పాలమూరు పట్టణంలోని తెలంగాణ చౌరస్తా సమీపంలో గల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపుకు పలువురు రిటైర్డ్ ఉద్యోగులు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రిటైర్డ్ ప్రభుత్వోద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహులు మీడియాతో మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కోసం ప్రతీ నెలా తమ సంఘం ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహిస్తామని అన్నారు. ఇక్కడ పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయడంతో పాటుగా అవసరమైన కంటి అద్దాలను కూడా అందజేస్తామని ఆయన వివరించారు. దాఖలు
అదే ఈ క్యాంప్ అనేది నేను ప్రతి మంత్ కూడా క్యాంప్ పెడతాను, అది ప్రతి మంత్ కూడా హెల్త్ క్యాంప్ పెడతాను. హెల్త్ క్యాంప్ అంటే దాంట్లో ఒక నాట్ ఓన్లీ ఐసైట్, కొన్నిసార్లు డెంటల్ వస్తుంది, కొన్నిసార్లు ఈ కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు వాళ్ళు వస్తారు. ఈ విధంగా ప్రతి మంత్ ఏదో క్యాంప్ మెడికల్ క్యాంప్ పెట్టి మన సర్వీసు పెన్షనర్స్కు, ఫ్యామిలీ పెన్షనర్స్కు, ఆ ముసలిళ్ళకు వాళ్ళని కూడా సేవా భాగ్యం కల్పిస్తుంది, మేము కల్పిస్తున్నాం. అది కాకపోతే ఇది అనేది ఇప్పుడు నాతో ఈ ఐ క్యాంప్ విషయంలో నాతో 5-6 హాస్పిటల్స్ మాతో రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటాయి. దాంట్లో మెయిన్ మెడ్సిటీ హాస్పిటల్ ఒకటి, గ్లోబల్ హాస్పిటల్ ఒకటి, ఇప్పుడు ఇలా గ్లోబల్ హాస్పిటల్ అన్నది సుశీల నేత్రాలయ కర్నూలు వాళ్ళు, తర్వాత మహాలక్ష్మి హాస్పిటల్ అనేది హైదరాబాదు. వీళ్ళు 4-5 మంది ఎప్పుడు రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటారు వీళ్ళు. వీళ్ళతోనే మనం ప్రతి మంత్ కూడా మన పెన్షనర్స్కు, ఎందుకంటే కాస్ట్లీ పెట్టుకొని వాళ్ళు బోలేరు కనుక హైదరాబాదు, వాళ్ళే తీసుకుపోతారు, ఆపరేషన్ చేస్తారు అవసరం ఉందంటే, లేదు చెకప్ ఇక్కడ చెకప్ చేస్తారు, మందులు ఇక్కడ కూడా మందులు ఇస్తారు. లేకుంటే హైదరాబాద్ పోయినప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేసి మళ్ళీ ఇక్కడ దింపిపోతారు వాళ్ళు. దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. అది దానికి పెన్షనర్స్ ఒక్క 50 పైసా ఖర్చు కాదు. రాష్ట్రాలుగా విడిపోయినా అనాదిగా వస్తున్న సాంప్రదాయం మనల్ని ఓ బంధంలోనే ఉంచుతుంది. ఇదే కోవలో చరిత్రను నిలబెడుతూ తరతరాలుగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గద్వాల జోడు పంచలే బ్రహ్మోత్సవాల మొదటి వస్త్రాలు. గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి దాదాపుగా 400 ఏళ్లుగా కొనసాగుతున్న పరంపరను కాపాడుతూ వస్తున్నారు. వారసత్వంగా వచ్చే ఆనవాయితీని బాధ్యతగా స్వీకరించి ఈసారి కూడా ఘనంగా ఎరవాడ జోడు పంచల నేత ప్రారంభమైంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రమైన గద్వాల నగర చరిత్ర ఎంత ఘనమైందో మనందరికీ తెలుసు. అయితే ప్రతి ఏటా తిరుమల త్రివారి బ్రహ్మోత్సవాలకు స్వామివారికి ఎక్కే తొలి వస్త్రాలు గద్వాల జోడు పంచలే. కాగా ఈ సాంప్రదాయాన్ని తీసుకువచ్చింది మాత్రం గద్వాల సంస్థానాధీశులైన ఈ పవిత్ర కార్యాన్ని తమ బాధ్యతగా అదృష్టవంతంగా భావిస్తూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నది గద్వాల చేనేత పనివారే. ఈ నేత కార్యక్రమాన్ని పరమ పవిత్రంగా నిర్వహిస్తారు చేనేత కార్మికులు. పూర్వం నుంచి 20 ఏళ్ల క్రితం వరకు వెంకటస్వామి గారి కుటుంబంలోనే ఈ నేత కార్యక్రమం సాగేది. వెంకటస్వామి కుటుంబం అంతరించిపోయాక మహంకాళి కరుణాకర్ అనే నేత కుటుంబీకుడు నెరవేరుస్తున్నారు. ప్రతి శ్రావణ మాసం ప్రారంభం కాగానే ఈ పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుడతారు.
ఐదు మంది నేత కార్మికులు దాదాపు 40 రోజుల పాటు శ్రమిస్తారు. ప్రతిరోజు స్వామివారికి హారతి పూజ నిర్వహించిన అనంతరం పనులు ప్రారంభిస్తారు. జోడుపచ్చల తయారీకి మామూలుగా ఉండే పోగులు కాకుండా కాస్త మందంగా ఉండే పోగులనే ఎంచుకుంటారు. పంచ పొడవు 11 గజాలు ఉంటుంది. అడ్డం దాదాపు 6.5 అడుగుల అంచు ఉంటుంది. స్వామివారి పంచలను నేసిన అనంతరం కరుణాకర్ కుటుంబం తిరుమల వెళ్లి స్వామివారికి స్వయంగా వీటిని సమర్పిస్తారు. ఇలాంటి భాగ్యం దొరకడం తమ అదృష్టమని వారు చెబుతున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశంసల జల్లులు కురిపించారు. రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్న శ్రీనివాస్ గౌడ్ ఓవైపు రాష్ట్ర కార్యక్రమాలను పర్యవేక్షిస్తూనే మరోవైపు తన నియోజకవర్గమైన మహబూబ్ నగర్ లో ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారని ఆయన కొనియాడారు. అభివృద్ధికి అంకితమై పనిచేస్తున్న వారిలో శ్రీనివాస్ గౌడ్ ముందు వరుసలో ఉంటారని ఆయన ప్రశంసల జల్లులు కురిపించారు. హన్వాడ మండల కేంద్రంలో నిర్వహించిన కిసాన్ మేళాకు హాజరు కావడం కోసం మహబూబ్ నగర్ కు వచ్చిన నిరంజన్ రెడ్డి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ పై ప్రశంసలు కురిపించారు. మరి ఈ మహబూబ్ నగర్ అర్బన్ ఏరియాకు పాటు రూరల్ ఏరియా కూడా సాగునీళ్ళు వీలైనంత తొందరగా రావాలని చెప్పి వారు గట్టిగా కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా ఆ పనులు మనం మొదలు పెడతాం చేస్తామని చెప్పి అభయం ఇవ్వడం జరిగింది. మనం దశల వారీగా ఒక్కొక్క అడుగు ముందరికేసుకుంటూ ఇలా పురోగమిస్తున్నాం, అభివృద్ధి వైపు పోతున్నాం. అన్ని వర్గాల ప్రజలు కూడా అభివృద్ధి చెంది అందరూ కూడా ఆరోగ్యంగా బతికి అందరూ కూడా సుఖంగా ఉండాలనేటువంటిది ఇలా కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మరి ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడంలో నిరంతరం రాష్ట్ర మంత్రిగా ఉంటూనే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి చిన్న పెద్ద విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని అనునిత్యం ప్రతిరోజు బహుశా ప్రతిరోజు ఒక నియోజకవర్గాన్ని అడ్డుపెట్టుకొని పనిచేసే శాసనసభ్యులలో మంత్రిగా ఉండి పనిచేసే వాళ్ళలో మరి చాలా తక్కువ మంది ఉన్న రాష్ట్ర స్థాయిలో అందులో సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు ముందు వరుసలో ఉన్నారు. మరి వారికి నేను అభినందనలు తెలియజేస్తూ సీనియర్ టీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ వనపర్తి జిల్లాకు చెందిన చింతకుంట విష్ణు అనే టీఆర్ఎస్ నేత అలంపూర్ జోగులాంబ ఆలయం వద్ద 1000 టెంకాయలు కొట్టారు. ఈ వార్త ఉమ్మడి జిల్లాలో సంచలనం రేకెత్తించింది. టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్న కొద్ది మందితో దేవాలయానికి చేరుకున్న విష్ణు తన మొక్కును చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలన్న కోరికతో టెంకాయల మొక్కు చెల్లించుకున్నారని ఆయన తెలిపారు. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. నా పేరు చింతకుంట విష్ణు, ఉనపర్తి జిల్లా చందాపూర్ గ్రామానికి చెందినటువంటి నేను. హైదరాబాదు రంగారెడ్డి జిల్లా ఐసీసీఎల్ ఉపాధ్యక్షునిగా నాకు హరీష్ రావు గారు ఉద్యమాలు కష్టపడేందుకు పదవి ఇప్పించిండు. ఆ సార్ వల్లనే నేను ఈరోజు సారెమ్మడే ఉంటాను, సార్ కోసం పనిచేస్తాను. కానీ సార్కి ఈరోజు మంత్రి పదవి లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అసలు కేసీఆర్ సార్ను చూసి ఓట్లు వేయలేదు, కేవలం హరీష్ రావు సార్ ఉన్నారని మాత్రం మా ప్రజలు ఓట్లేశారు. నెక్స్ట్ టైం ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అయింది 2019లో, ఎందుకంటే కేసీఆర్ ముఖం పిట్టకథలు ఏదో పిట్టకథలు చెప్పి కేసీఆర్ పిట్టకథలు చెప్తే ప్రజలు వినేదంత పిచ్చోళ్ళు కాదు. ఈరోజు హరీష్ రావు దమ్మున్న లీడరు, రిమ్మున్న లీడరు హరీష్ రావు ఉన్నదే ఈరోజు ప్రజల కోసం. కాబోయే ముఖ్యమంత్రి ఖచ్చితంగా హరీష్ రావు గారే. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవడయ్యా కట్టింది, కట్టిపించింది ఎవడు, నిధులు ఇచ్చింది నీవి ఉండొచ్చు, 24 గంటలు కష్టపడ్డది హరీష్ రావు. బుల్టిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హన్వాడ మండల కేంద్రంలో కిసాన్ మేళాను ప్రారంభించిన మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలతో పంటల దిగుబడి పెంచుకోవాలని పిలుపు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి. తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం, హాజరైన రిటైర్డ్ ఉద్యోగులు.
బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే ఎస్ 9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా ఎస్ 9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.